తేజ చైల్డ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపునైతే సొంతం చేసుకున్నారు. తన ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ని కూడా తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. జాంబిరెడ్డి సినిమాతో హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇక మూడో సినిమా ఇస్క్, ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ అంటూ ఈ రోజున థియేటర్లకు అడుగుపెట్టగా సినిమాకు పబ్లిక్ నుంచి మిక్స్డ్ టాక్ అయితే ఓవరాల్గా సొంతమైనట్లుగా సమాచారం. అయినా కానీ అన్ని చోట్ల బుకింగ్స్ మాత్రం ఈ రోజున సాలిడ్గా సొంతం చేసుకుంటుంది ఇస్క్ ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ. ఓవరాల్గా ఏపీ తెలంగాణకు గాను 280కి పైగా థియేటర్లు సొంతమైంది. థియేటర్స్ వారికి ఇస్క్ మూవీని 2.7 కోట్ల వరకు బిజినెస్ అయితే జరిపినట్లుగా సమాచారం. ఓటీటీ ఆఫర్స్ అయితే ఇస్క్ మూవీకి 8 కోట్ల రేంజ్లో వచ్చినా సరే టీం మాత్రం థియేటర్లను రిలీజ్ చేస్తామని పట్టుబట్టి మరి థియేటర్లు రిలీజ్ చేసేశారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు గాను ఈ రోజున పర్వాలేదు అనిపించే రేంజ్లో కలెక్షన్స్ అయితే ఫస్ట్ డేనా అందుకుంది ఇస్క్ మూవీ. ఏపీ తెలంగాణ మొత్తంగా 60 లక్షల పైగా రేంజ్ షేర్ వసూలు అయితే ఈ రోజు అందుకునే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. కోటికి పైగా గ్రాస్ వసూలు కూడా అందుకుంటుందని సమాచారం. థియేటర్స్లో ఎగబడి ఆడియన్స్ అయితే రాకపోవడం, కొన్ని చోట్ల ఇంకా భయంగా ఉండడం, కొన్ని చోట్ల ఎగబడి రచ్చ చేశారు కానీ ఆ లెక్క అయితే సినిమా వసూలు పైన ప్రభావం చూపలేదని చెప్పాలి. సినిమా రిజల్ట్ ఏంటో తెలియాలంటే వీకెండ్ వసూలు వచ్చే వరకు ఆగాల్సిందే. మరి వీడియో చూసాక మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.